విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000056466. అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి జనసేనకి అంతర్యుద్ధం మొదలైంది. టీడీపీకి జనసేనకి అంతర్యుద్ధం అయితే మొదలైంది. అది అక్కడక్కడ బహిరంగ యుద్ధం కూడా అవుతోంది. తెలుసుగా తేడా అంతర్యుద్ధము బహిరంగ యుద్ధం అంటే. అంతర్యుద్ధం అంటే లోపల లోపల పెట్టుకుంటారు, టైం వచ్చినప్పుడు బయటకి ఇచ్చుకుందాంలే బయట పెడదాంలే అని అలాగ ఉంటారు. సో అది చాలా నియోజకవర్గాల్లో ఉంది. బాహ్య యుద్ధం అంటే ఓపెన్గానే ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం లేదా సవాల్ చేసుకోవడం జరుగుద్ది. సో బహిరంగ బాహ్య యుద్ధం కొన్ని నియోజకవర్గాల్లో మొదలైంది. మనం చూసాం ఈ వన్ వీక్లో పిఠాపురం కానీ, నెల్లిమర్ల కానీ, దెందులూరు కానీ చూసాం. సో అంతర్యుద్ధం చాలా చోట్ల ఉంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఒకటి మాత్రం ఒక పక్క ఖచ్చితమైన క్లారిటీ మాత్రం నాకు అర్థమైంది. ఈ రెండు పార్టీలు కూడా ఏమాత్రం గొడవలు సహించే పరిస్థితుల్లో లేవు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ శ్రేణులకు చాలా స్పష్టంగా చెప్పారు, టీడీపీతో గొడవలొద్దు, మనం వాళ్ళతో కలిసే ఉంటాం, సుదీర్ఘకాలం పాటు కలిసి ఉంటామని చెప్పారు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా వార్నింగ్ ఇచ్చారు టీడీపీ వాళ్ళకి. వాళ్ళు మనకు సపోర్ట్ చేశారు, వాళ్ళు మనం కలిసి ఎన్నికలకు వెళ్ళి గెలిచాము, మీరు వాళ్ళతో గొడవపడి వాళ్ళ మీద పెత్తనం చేస్తానంటే కుదరదు అని చెప్పి చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చారు. సో అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పూర్తి క్లారిటీతో ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ మధ్య విభేదాలు రాకూడదు అని. ఒకవేళ వచ్చినా వాళ్ళు పరిష్కరించుకుంటే మంచిదే అని. ఎందుకంటే ఏమాత్రం విడిపోవడానికి సిద్ధంగా లేరు. జనసేన టీడీపీ విడిపోతే అంతిమంగా లబ్ధి జరిగేది జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక 5 సంవత్సరాల పాటు వీళ్ళు కష్టపడి రాష్ట్రాన్ని ఒక దశకు తీసుకువెళ్తారు. ఎన్నికలకు ముందు వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చి విడిపోతే మళ్ళీ సేమ్ 2019 రిపీట్ అయితే అట్లీస్ట్ అంటే ఓట్ల చీలిక ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఓట్ల చీలిక కారణంగా ఆయనకి లబ్ధి జరిగితే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే వీళ్ళ శ్రమ మొత్తం వేస్ట్ అయిపోద్ది, వీళ్ళ కట్టినంతా వేస్ట్ అయిపోద్ది, రాష్ట్రం మొత్తం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. ఆ భయం పవన్ కళ్యాణ్ గారిలో, చంద్రబాబు గారిలో, లోకేష్ గారిలో ఉంది. అంటే రెండు పార్టీల్లో ఉన్నత స్థాయి నాయకుల్లో ఆలోచన ఉంది, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇగోస్, అహంభావం, విపరీతమైన అహంభావం, పెత్తం ద్వారాని, ఆధిపత్య ద్వారాని ఇవన్నీ ఎక్కువైపోయినాయి. అందుకే చాలా నియోజకవర్గాల్లో క్యాడర్ కేర్ చేయట్లా, పార్టీ పైన వాళ్ళు చెప్పింది కేర్ చేయట్లా. కొన్ని చోట్ల టీడీపీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, కొన్ని చోట్ల జనసేన వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అందుకని ఎక్కడికక్కడ కొట్టుకు చేస్తున్నారు. సో ఇది ఒకటి మాత్రం నిజం. నాకు చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే మాత్రం, క్యాడర్ని అవసరమైతే వదులుకుంటారు తప్ప ఫ్రెండ్షిప్ వదులుకోవడానికి రెండు పార్టీల అధినేతలు సిద్ధంగా లేరంట. క్యాడర్ని వదులుకుంటారు, ఎక్కడైనా క్యాడర్ ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళని పార్టీ నుంచి పంపించేస్తారు లేదా కంట్రోల్లో ఉంచుతారు లేదా అవసరమైతే వాళ్ళ మీద కేసులు పెడతారు, కానీ ఫ్రెండ్షిప్ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ అవసరం ఉంది. ఎందుకండి, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందే చెప్పారండి, పొత్తు ఈ ఒక్క ఎన్నికకు కాదు దశాబ్ద కాలం పాటు పొత్తు ఉండాలని. ఎందుకంటే వరుసగా 2 ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తే ఇంకా నైతికంగా లేదా పార్టీ పరంగా రాజకీయ పరంగా వైసీపీ అనేది ఇంకా పూర్తిగా శాశ్వతంగా మూసుకుపోద్ది, శాశ్వతంగా ఉండదు అనేది ఈ రెండు పార్టీల ఉమ్మడి వ్యూహం. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వైసీపీ 11కే పరిమితమైంది. వచ్చే ఎన్నికల్లో వాళ్ళు కాస్త బలం పుంజుకొని 25-30 వరకు వస్తే రావచ్చు తప్ప అధికారం వరకు వాళ్ళు రాకూడదు. మళ్ళీ కూటమి చేతుల్లోనే, వీళ్ళ చేతుల్లోనే అధికారం ఉండాలి, అది వీళ్ళ ఆలోచన. ఆ తర్వాత వైసీపీ పార్టీ అనేది నిలబడడం కష్టం. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండటం ఏ పార్టీకైనా కష్టం. 2004 నుంచి 14 వరకు టీడీపీ ఉందంటేనే టీడీపీ రాజకీయ చరిత్ర మొత్తం మీద 10 ఏళ్ళు గ్రేట్ అసలు. సో అటువంటిది టీడీపీ లాంటి పార్టీకి సాధ్యం కానీ వైసీపీకి సాధ్యం కాదు. వైసీపీ అనేది గాల్లో సెంటిమెంట్తో, సింపతితో గాల్లో పుట్టిన పార్టీ. సో ఎప్పుడైనా గాల్లో కొట్టుకుపోవాల్సిన పార్టీ. కాబట్టి వీళ్ళు ఇంకో ఎన్నికల్లో కనుక ఓడిపోతే పార్టీ స్ట్రక్చర్ దెబ్బతింటుంది, పార్టీ నాయకత్వం సరిగ్గా ఉండదు, పార్టీలో ఒక అస్థిరత్వం ఏర్పడుతుంది. కాబట్టి అది మనకి అప్పుడు మనం విడిపోయినా పర్వాలేదు అనే ఆలోచనలో రెండు పార్టీల వాళ్ళు ఉన్నారు, అధినేతలు ఉన్నారు. సో అందుకని అవసరమైతే క్యాడర్ను వదులుకుంటారు తప్ప పార్టీలు విడిపో. కాబట్టి ఈ విషయాన్ని క్యాడర్ కూడా గ్రహించాలి. బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే ఆలోచనతో ఉన్నారనేది తెలుసుకోవాలి. సో టీడీపీతో గొడవ కోసం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు, అవసరమైతే వార్నింగ్లు ఇస్తారు. థ్యాంక్ యూ.